జై హింద్ వందే మాతరం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి బి హానెస్ట్. హానెస్ట్ హానెస్టీ నిజాయితీ. నిజాయితీగా ఉండడం చాలా కష్టం. నిజాయితీగా ఉండే వ్యక్తులు దొరకడం అంతకన్నా కష్టం. ఈ రోజులో నిజాయితీగా ఉన్న వాళ్ళ ఉన్న నిజాయితీని గుర్తుపట్టడం, అందరినీ అలాగే చూస్తారు. సో అతను తప్పు కాదు, సమాజం అట్లా. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అన్నది ఇంగిత జ్ఞానం ఉండడం చాలా కష్టం. ప్రతి వ్యక్తిని చూసే దృష్టి వేరు. వాళ్ళు చూసే ప్రతి వ్యక్తి అనుమానంతోనే చూస్తారు, అలాగే చూడాలి కూడా. ఎందుకంటే ఈ రోజున్న సమాజంలో ఎవరు అంత నిజాయితీగా ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు అన్నది కనిపెట్టడం చాలా కష్టమైన విషయం. సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరిని అనుమానంతోనే చూడాల్సి వస్తుంది. దాంట్లో మరి ఎవరికి వాళ్ళు రక్షించుకోవాలి కదా, మోసపోకుండా ఉండాలి కదా, మోసం చేసేదాకా ఆగొద్దు కదా. సో మోసం చేయకుండా ఎవరికి వారు తప్పించుకోవాలి, కాపాడుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరిని అనుమానపు దృష్టితోనే చూడాలి. కానీ మనం చూడాల్సింది ఏంటంటే, నిజాయితీగా ఉండొద్దామని అలాంటప్పుడు ఎవరు ఎలా ఉన్నా సరే మన నిజాయితీ మాత్రం మనతో పాటే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం నిజాయితీగా ఉండడం ఎప్పుడూ ఆగదు. ఎందుకంటే నిజాయితీగా ఉండడం అనేది ఒక నాటకం కాదు, ఒక ఆట కాదు, నటించడం కాదు, అది ఒక క్యారెక్టర్. వాళ్ళు కావలసుకొని కూడా వాళ్ళు నటించలేరు, నిజాయితీగా ఉండే వాళ్ళు నటించలేరు, నిజాయితీగానే ఉంటారు. ఎందుకంటే ఐమ్ టెలింగ్ వన్స్ అగైన్, దట్ ఈస్ అ క్యారెక్టర్. అతను అలాగే ఉంటాడు అంతే. ఒక చిన్న కథ చెప్తాను. ఒక నది సమీపంలో ఒక సాధు అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు అనమాట. సాధు వెళ్తూ ఉంటే అతనితో పాటు ఒక బాటసారి కూడా అక్కడ వచ్చి నిలబడతాడు. నిలబడితే ఆ సాధు చూస్తాడు ఆ నది ఒడ్డులో ఒక చిన్న తేలు నీళ్ళల్లో పడిపోయి కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకుంటూ ఉంటే ఆ సాధు చూసి అయ్యయ్యో ఇది కొట్టుకుంటుంది కదా అని చెప్పి దాన్ని అక్కడి నుంచి కాపాడతాడు. కాపాడడం అంటే అతను చేయితో తీస్తాడు. చేయి మీదకి తీసుకునేసరికి ఆ తేలు అతని చేయి మీద కుట్టేసరికి దాన్ని తీసేస్తాడు. మళ్ళీ తీసి పక్కన పెడతాడు, అది మళ్ళీ నీళ్ళలో పడిపోతుంది. అది మళ్ళీ తీసుకుంటాడు, మళ్ళీ కాపాడుతాడు, మళ్ళీ కుడుతుంది, మళ్ళీ అది కింద పడిపోతుంది నీళ్ళలో, మళ్ళీ అతను కాపాడుతాడు. ఈ రకంగా జరుగుతూ ఉంటే అతను అక్కడ నుంచి వెళ్తున్న బాటసారిది గమనించి ఆ సాధువుని వచ్చి అడుగుతాడు, ఏంటి సాధువు గారు, మీరు ఎంత సాధువు అయినంత మాట్లాడినా మీకు ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా, ఇంగిత జ్ఞానం లేదా మీకు, మీరు ఆ తేలు అన్న సంగతి మీకు తెలియదా, అది కుడుతుందన్న సంగతి మీకు తెలియదా, మరి అలాంటప్పుడు మీరు దాన్ని ఎందుకు మరీ కాపాడి మరీ కుట్టించుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధు చెప్తాడు, బాబు అది ఓ చిన్న జీవరాశి, దాని క్యారెక్టర్, దానికి అది రక్షించుకోవడానికి ప్రతి ఎవరినైనా ఎవరు పట్టుకున్నా కానీ అది కుడుతుంది, అది దాని క్యారెక్టర్. మరి నేను మనిషిని కదా, నాకు తెలుసు నా క్యారెక్టర్ కాపాడటం. నాకు ఎటువంటి ఆపద వచ్చినా ఏమి రాకపోయినా నా వ్యక్తిత్వం ఏంటంటే కాపాడటం. నేను కాపాడుతున్నాను, అది కుడుతుంది. ఆ చిన్న జీవరాశి దాని క్యారెక్టర్ మార్చుకోలేనప్పుడు నేను మనిషిలాగా ఉండే నా క్యారెక్టర్, నా వ్యక్తిత్వం నేను ఎలా మార్చుకోవాలండి అని అడుగుతారు. అప్పుడు ఆ పాఠశాల బుక్ మీద వేలేసుకుంటారు, అవును కదా, ఆ చిన్న జీవరాశి ఆ దాని వ్యక్తిత్వాన్ని మార్చుకోలేనప్పుడు మనం మనుషులం ఎందుకు మార్చుకోవాలి, ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి మనం హానెస్ట్ గా ఉండడం మానేస్తామా. దీనికి సంబంధించిందో ఇంకో చిన్న కథ. మన పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు, అతను ఒకసారి ఒక బట్టల కొట్టుకెళ్ళారు. అతని ప్రధానమంత్రి గారి భార్య కోసం మంచి ఒక చీర కొనాలని చెప్పి ఆ బట్టల కొట్టులో అడిగారు. అతను మంచి ఖరీదైన చీరలు చూపిస్తున్నారు. చూపిస్తే ఒకటి అందులో చాలా బాగుంది, నచ్చారు ప్రధానమంత్రి గారు. చూసి ఇది బాగుందయ్యా, దీని రేట్ ఎంత అని అడిగారు. ఆయన అన్నారు, ఇది చాలా ఖరీదైనది శాస్త్రి గారు అని చెప్పారు. చెప్పి అయితే ఇది నా పొద్దు, నేను అంత ఎఫోర్డ్ చేయలేను, నాకు సాధారణమైన చీరలు చూపించండి అని చెప్పారు. అప్పుడు ఆ దుకాందారు ఏమన్నాడంటే, మాస్టారు మీరు ఈ దేశానికే ప్రధానమంత్రి, మీరు డబ్బుల గురించి ఆలోచించకండి, నేను నా తరఫున మీకు ఇది గిఫ్ట్ రూపకంగా ఇస్తాను, మీరు తీసుకెళ్ళండి, మీకు ఏది కావాలంటే ఏది నచ్చితే అది తీసుకెళ్ళండి, నేను మీకు ఇస్తాను. అప్పుడు ప్రధానమంత్రి గారు అన్నారు, బాబు నువ్వు ఇస్తావు కానీ నేను తీసుకోలేను, నాకు నా స్తోమతలో ఎంత చీరను నేను కొనగలను అంత మాత్రమే నేను కొంటాను, అంతకన్నా ఎక్కువ నేను కొనలేను, నాకు చూపించొద్దు, నాకు మీరు ఇవ్వు, నా తాహతలో ఎంత ఉందో నా నేను ఎంత కొనగలను అంత మాత్రమే చూపించండి, అదే నేను కొంటాను. సో ఇది అండి ఆయన హానెస్టీ. ప్రధానమంత్రి గారు అయింది కూడా అతను ఏమాత్రం కూడా లాలుచి పడకుండా అతనికి ఎంత కావాలో ఏది కావాలో అదే తీసుకున్నారు. సో హానెస్టీ అనేది ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు, ఒకరు కావాలంటే కొనేది కాదు, అది వ్యక్తిత్వం, ఆ మనిషి లోపల ఉండే వ్యక్తిత్వం. అతను నిరంతరము ఒక సాధన ద్వారా అతను చేసుకోగలిగినది. ఎప్పుడు కూడా నేను హానెస్ట్ గా ఉంటాను అని అనుకోలేము, నేను హానెస్ట్ గానే ఉంటాను అని చేయలేము, వ్యక్తిత్వం మారదు. మీరు హానెస్ట్ గా ఉండే వ్యక్తిత్వం మీద ఉంటే మీరు ఎప్పుడు వ్యక్తిత్వం అలాగే ఉంటుంది, మీరు హానెస్ట్ గానే ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, హానెస్ట్, బీ హానెస్ట్, డోంట్ లూజ్ యువర్ హానెస్ట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు మేక్ యూ సంథింగ్ ఎల్స్. మిమ్మల్ని ఏదో మార్చాలని, మిమ్మల్ని టెస్ట్ చేయాలని, మీ నిజాయితీని టెస్ట్ చేయాలని ఎంతో మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే సమాజంలో అందరు హానెస్టీగా, హానెస్టీ దొరకడం చాలా చాలా తక్కువ. ఎవరు గుర్తుపడతారో వాళ్ళు వాళ్ళని విడిచిపెట్టారు.
ఆనెస్టీని గుర్తుపట్టే వాళ్ళు దొరికేంత వరకు మీరు వేచి చూడాల్సింది. మీరు ఎంతో మంది అవమానిస్తారు, అనుమానిస్తారు, వాళ్ళ నుంచి మీరు తప్పించుకోలేరు. అలాగని మనం ఆనెస్టీ గా ఉండడం మాత్రం మారదు ఫ్రెండ్స్. ఆనెస్ట్ గా ఉండాలి, అది మన వ్యక్తిత్వం. దాన్ని మార్చలేరు, వ్యక్తిత్వాన్ని మార్చుకోలేరు, మార్చుకోవద్దు కూడా. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. శ్రీశ్రీ గారు చెప్పారు, ఎన్నో వస్తాయి. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నిలబడాలి, ఎదుర్కోవాలి, తట్టుకోవాలి. ఎవరైతే అదంతా ఎదురు తిరగడి తిరిగి నిలబడతారో వాళ్ళే ఒత్తుకు చేరుకోగలరు, వాళ్ళ గమ్యాన్ని చేరుకోగలరు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చిన్న సెషన్, చిన్న టాపిక్ ఆనెస్టీ గురించి. హోప్ మీకు అందరికి నచ్చింది. ప్లీజ్ మీకు అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.